నమస్కరించి నిన్ను కొనియాడును. జయగల హృదయుడవు నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయము. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ క్రీస్తులో విడుదల టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులైన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తులో మీరందరూ బాగున్నారని నా తలంచుతూ ఉన్నాను. మరోమారు ఈ రీతిగా మీ అందరితో కలిసి దేవునికి అద్భుతమైనటువంటి మాటలను మీకు అందించడానికి ప్రభువు నాకు అనుగ్రహించిన కృపను బట్టి నేను ప్రభువుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ప్రభువుని ఎంతగానో నేను స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ టీవీ కార్యక్రమం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని, ఎంతగానో క్రీస్తులో ఇంకా ఆధ్యాత్మికమైన జీవితంలో ఎంతగానో ఎదుగుతూ ఉన్నారని మేము ఎంతగానో ఆశిస్తూ ఉన్నాం. నిజంగా ఆయన మాటలు వినడం ద్వారా, ఆయన వాక్కును ఎవరైతే ఆశక్తితో వింటారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలను జరిగిస్తారు. కారణం ఏంటంటే, మాట్లాడేది మనిషి కాదు, మాట్లాడేది దేవాది దేవుడు. ఆయన మాట ఇచ్చాడు అని అంటే ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించే దేవాతి దేవుడు. అటువంటి శక్తివంతమైనటువంటి మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు ధ్యానాంశంగా ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం విందాం. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు కొరింది సంఘానికి రాసినటువంటి పత్రిక, మొదటి కొరింది రాసిన పత్రిక 2:9 నేను చదువుతూ ఉన్నాను. ఇందును గురించి, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవాతి దేవుడు ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో, ఎవరైతే ఆయనను ఆరాధిస్తారో, ఎవరైతే ఆయనను స్తుతిస్తారో వారి కొరకు కొన్నిటిని సిద్ధపరిచాడంట. దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు చేసే కార్యాలు ఎప్పుడూ కూడా మన కంటికి కనిపించవండి. మనిషి ఏదైనా కార్యం చేయాలి అని అంటే మనిషి కనబడేటట్లుగా చేస్తాడు. పలాన వాళ్ళను చూస్తూ ఉన్నారు కాబట్టి ఇది చేయాలి లేకపోతే ఏమనుకుంటారు అంటే, మనిషి చేసే కార్యం ఎప్పుడు కూడా మనిషి చూసేటట్లే చేస్తాడు. కానీ దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన చేసేటువంటి కార్యాలు మన కంటికి కనిపించవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి గోచరము కావు. ఆయన కార్యాలు ఎప్పుడు మనకు మన హృదయానికి అర్థము కావు. కాబట్టి దేవాది దేవుడు ఆయన ఎవరైతే ప్రేమిస్తారో, ఆయనను ఎవరైతే ప్రేమిస్తారో వారి కొరకు గొప్ప వాటిని ఆయన సిద్ధపరిచాడు. దైవజన పౌలు కొరింది సంఘానికి రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, బైబిల్లో వ్రాసినటువంటి ప్రతి ప్రాంతం, ప్రతి దేశం, ప్రతి ఊరు నేటికి ప్రపంచ చరిత్రలో నిలబడ్డాయి. అనార్ది నెలలో కొరింది పట్టణానికి ఎంతోమంది భక్తులు కొరింది పట్టణాన్ని చూడడానికి యాత్రికులుగా వచ్చేవాళ్ళు. అందులో ఏదో ఒకటి దాని ప్రాముఖ్యమైనటువంటి విషయం, వాళ్ళని ఆకర్షించేటువంటి విషయం ఏదో ఒకటి ఉంది. కాబట్టి తరచుగా ప్రజలందరూ కూడా కొరింది పట్టణాన్ని దర్శించేవాళ్ళు. అందులో వారికి ఆకర్షించేటువంటి విషయం ఏంటి అని అంటే, ఆ కొరింది పట్టణంలో 2,000 అడుగుల ఎత్తైనటువంటి దుర్గం ఒకటి కట్టబడిందండి. ఆ దుర్గం పైకి వెళ్ళి, ఆ పైకి ఆ కట్టబడినటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ కొండపైకి వెళ్ళిన తర్వాత అంట, ఆ ప్రజలందరూ కూడా అక్కడ వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు. ఆనవాయితీ వ్యభిచారం చేస్తూ ఉండేవాళ్ళు, దేవతలకి బలిచ్చేవాళ్ళు, వావి వరసలు లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎవరితో పడితే వ్యభిచారం చేసేవాళ్ళు. ఇటువంటి మంచి ఆఫర్ ఉంటే ఎవరు వెళ్ళకుండా ఉంటారు చెప్పండి. కొరింది పట్టణంలో ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి దాగి ఉంది. అయితే ఈ కొరింది పట్టణానికి ఈ బహు భయంకరమైన వ్యభిచారముతో పాపములో కూరిగిపోయినటువంటి ఈ భయంకరమైనటువంటి కొరింది పట్టణానికి అపొస్తలుడైన పౌలు ద్వారా దేవాది దేవుడు సువార్తను అందించి ఆ ప్రాంతంలో సంఘస్థాపన జరిగించడానికి దేవుడు ఎంతగానో గొప్ప ద్వారాలు తెరిచారు. అపొస్తలుడైన పౌలు ద్వారా ఈ పౌలు కొరింది సంఘానికి రాస్తూ ఉన్నాడు. దేవుడు తను ప్రేమించు వారికి ఏమి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు.
ఆయన ప్రేమించే వారికి కొన్నిటిని ఆయన సిద్ధపరిచాడు. ఆయన సిద్ధపరిచాడు. సహజంగా మనం ఆలోచన చేస్తే ప్రియులరా, సిద్ధపరచడం అనేది చాలా కష్టం. దాన్ని అనుభవించడం చాలా తేలిక. చూడండి, ఒక బ్రిడ్జి కట్టాలని అనుకుంటే ఎంత కష్టమో ఆలోచన చేయండి. ఒక బ్రిడ్జి కట్టాలి అంటే ఇంజనీర్లు కావాలి, పనిచేసే కూలివాళ్ళు కావాలి, ఎన్నో ఎన్నో మెటీరియల్ కావాలి, ఎంతో ధనం వెచ్చించాలి, పైగా ఎన్నో సంవత్సరాలు, సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు. బ్రిడ్జి నిర్మాణానికి ఎంతో సమయం వెచ్చిస్తూ ఉంటాడు. ఆ బ్రిడ్జిని సిద్ధపరచడానికి ఎంతో కష్టం కదండి. అంత అయిపోయిన తర్వాత, సిద్ధపరిచిన తర్వాత సుమారు 4-5 కిలోమీటర్లు ఉందనుకోండి ఆ బ్రిడ్జి, దాన్ని సునాయాసంగా మనం దాటుతూ ఉన్నాం. అంటే దాన్ని మనం ఈజీగా అనుభవిస్తూ ఉన్నాం. నేను చెప్పొచ్చేది ఏంటి అనంటే, సిద్ధపరచడం అనేది చాలా కష్టం, అనుభవించడం చాలా తేలిక. ఆడవాళ్ళు చూడండి, వంటగదిలో ఎంతగానో కష్టపడతా ఏమంటే ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తారు. కొంతమంది ఇప్పుడు వంటగదిలో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. తన ఇంటి వారి కొరకు ఆహారాన్ని సిద్ధపరుస్తారు. సిద్ధపరచడం ఎంతో కష్టం కదా, చెమటలు కారుతాయి, ఏమండి ఎంతో ప్రయాస, ఎంతో శ్రమ. తీరంతా సిద్ధపరిచిన తర్వాత మన ఆహారాన్ని ఎంత టైంలో మనం తింటున్నాం? ఈజీ, 10 నిమిషాలు, 1/4 గంట పడతా ఉంటుంది కదా. అంటే సిద్ధపరచడం అనేది చాలా కష్టం, దాన్ని అనుభవించడం చాలా తేలిక. దేవాది దేవుడు మన కొరకు కొన్నిటిని సిద్ధపరిచాడు. ఆల్రెడీ ఆయన మన కొరకు కొన్నిటిని సిద్ధపరిచాడు. అయితే ఆ సిద్ధపరిచినటువంటి వాటిని మనం అనుభవించడమే తర్వాయి విషయం. సిద్ధపరిచిన వాటిని మనం అనుభవించడమే తర్వాత మనం చేయాల్సినటువంటి పని. ఈ సమయంలో మనం ఆలోచించేద్దాం, ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచాడు, ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఏంటి అని ఒకంత మనం ఆలోచన చేస్తే, బైబిల్ గ్రంథంలో 3 విషయాల్ని మనం ధ్యానం చేద్దాం. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి వాటిని, ఏమేమి మనం సిద్ధపరిచాడు మన కొరకు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 3 విషయాల్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ఆయన మన కొరకు ఏమి సిద్ధపరిచాడు అనే విషయాన్ని మనం చూస్తే, లూకాసువార్త ఒకసారి మనం తెరుద్దాం. లూకాసువార్తలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తాం. 2:29 నేను చదువుతూ ఉన్నాను. నాథ, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచుచు ఉన్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇస్రాయేలీలకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవాది దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కార్యం ఏంటి అనంటే, మొదటిగా రక్షణ. ఆయన మన కొరకు రక్షణను సిద్ధపరిచాడు. ఆలోచన చేస్తే ఈ చెప్పని వాక్య భాగంలో ఇక్కడ సుమయోను అనేటువంటి భక్తుని మనం చూస్తూ ఉన్నాం. సుమయోను అనేటువంటి భక్తుడు, అతడు నీతిమంతుడు, భక్తిపరుడు, ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు అని ఇతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆ సుమయోను దేవాలయంలోనికి వెళ్ళగానే అప్పటికి దేవాలయంలో బాలయేసు ఉన్నాడు. ఆ బాలయేసుని ఎత్తుకొని అంటూ ఉన్నాడు, నాథ, ఇప్పుడు నేను నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని నన్ను పోనిము. సుమయోనికి ఒక విషయం ఏంటంటే, అతనిలో ఉన్నటువంటి వాగ్దానం ఏంటి అనంటే, అతడు యేసుక్రీస్తును చూచేంత వరకు అతడు మరణించడు అనే వాగ్దానం ఉంది. బాలయేసును చూశాడు, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంగా పోనిము, సకల జనులకు నీవు సిద్ధపరిచిన ఈ రక్షణ నేను కన్నులారా చూచాడు. ప్రియులారా, మానవాళి అందరి కొరకు దేవాది దేవుడు రక్షణను సిద్ధపరిచాడు. రక్షణ, విమోచన, పాపము నుండి విమోచన, శాపము నుండి విమోచన, నిత్య నరకము నుండి విమోచనను ఆయన సిద్ధపరిచాడు. ఈనాడు ఎంతోమంది భయంకరమైనటువంటి శాపను అనుభవిస్తూ ఉన్నారు. వారు ఏది తలపెట్టాలనుకున్నా, దానిలో వారు శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వారు పాపములను జీవిస్తూ ఉన్నారు. ఎవరు ఈ పాపములను మమ్మల్ని విడిపించేది, మమ్మల్ని విమోచించేది
అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తి దేశంలో బాలిసగా ఉన్నటువంటి సమయంలో ఆ వారు పడుతూ ఉన్నటువంటి కష్టాలను బట్టి మమ్మల్ని భయంకరమైనటువంటి శ్రమ నుండి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మాకు విమోచనను దయచేస్తారు, విడుదలను దయచేస్తారు అని ఎదురు చూస్తూ ఉంటే దేవుడు వారి మొరను విన్నారు. ప్రియులారా, నాయకుడైన మోషేను వారిని విడిపించడానికి నాయకుడిగా ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఆయన ప్రతి ఒక్కరి పాపము నుండి ఆయన విడిపించే దేవుడు, ప్రతి ఒక్కరి శాపము నుండి విడిపించే దేవుడు. ఆయన కృప ద్వారానే మనము రక్షణ పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఎంతో గొప్పది. ఆ రక్షణను మనం పొందుకున్నామా? దేవుడు మన కొరకు సిద్ధపరిచిన రక్షణను పొందుకున్నావా? ఆలోచించేయండి. మన కొరకు ఆయన రక్షణ అనే కార్యాన్ని సిద్ధపరిచాడు. ఎంతో తన జీవితాన్ని బలిగా అర్పించి మన అందరి కొరకు, మన పాపముల నిమిత్తమై కలవరి శిలలో ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన కొరకు రక్షణను సిద్ధపరిచారు. మరి ఆ రక్షణను మనం పొందుకున్నాం. ఆలోచించేయండి. మన కొరకు దేవుడు సిద్ధపరిచిన కార్యం రక్షణ అనే కార్యం. మనమందరము కూడా పాపులమే. వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పోగొట్టుకున్నారు. ఆ మన అందరినీ ఆ పాపము నుండి విడిపించాలని రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షించేవాడు, ఆయన మనల్ని విమోచించేవాడు, ఆయన శిక్షించడానికి ఈ లోకంలోకి రాలేదు. ప్రియులారా, ఆయన రక్షించేవాడు, ఆయన శిక్షించడానికి ఈ లోకానికి రాల. లోకంలో ఒక సామెత ఉంది, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంటే దుష్టులందరినీ సంహరించేయటం, మంచివారిని రక్షించటం. ఈ లోకంలో దుష్టులందరినీ చంపేస్తే, దుష్టులందరినీ శిక్షిస్తే ఈ భూలోకంలో మనిషి అనేవాడు ఉండడు. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరూ దుష్టులే, ప్రతి ఒక్కరూ పాపం చేసేటువంటి వాళ్ళే. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడూ లేడు, నీతిమంతుడు లేదు ఒక్కడూ లేడు అనే మాట మనం చదువుతూ ఉన్నాం కదా. ఈ లోకంలో నీతిమంతులు పరిశుద్ధులు ఎవరూ లేరు, అందరూ పాపము చేసినటువంటి వారే. అయితే ఈ పాపములో శాపములో ఉన్నటువంటి మన అందరి బ్రతుకులను విడిపించడానికి మన కొరకు గొప్ప రక్షణను ఆయన సిద్ధపరిచాడు. ఎంత గొప్ప కార్యం ఆలోచించేయండి. మనం అనుకుంటూ ఉంటాం మనం చేసేటువంటి కార్యాలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడమని అనుకుంటాం, మనం చేసే సొంత కార్యాలను బట్టి. కొంతమంది దాన ధర్మాలు చేస్తారు, నేను మంచి పని చేశాను, నీతి కార్యమే చేశాను, నాకు పరలోకంలో పుణ్యం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళు అనుకునే స్వర్గంలో నాకు స్థానం దొరుకుతుంది అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది తీర్థయాత్రలు తిరుగుతారు, తీర్థయాత్రలు తిరిగి ప్రియులారా అక్కడ ఏవేవో ఆచరిస్తారు, ఏవే పూజలు చేస్తారు, ఇక్కడ నాకు పుణ్యం దొరికేస్తుంది అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు. కొంతమంది నదిలో మునుగుతారు, సముద్రంలో మునుగుతారు, రకరకాలుగా భక్తులు చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత నాకు పుణ్యము దొరికింది, మాకు పుణ్యము దొరికింది, మేము నీతిమంతులుగా మార్చబడ్డాం అని చెప్పేసి అని అంటూ ఉంటారు. అయితే మనం దాన ధర్మాలు చేసినంత మాత్రానో, తీర్థయాత్రలకు తిరిగినంత మాత్రానో, అనేక రీతిగా భక్తి విధానం జీవించడం మాత్రానో మనం నీతిమంతులుగా మార్చబడలేదు. కానీ కేవలం ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. ఆయన ఉచితమైన కృప ద్వారానే మనం చేసినటువంటి నీతి కార్యాలను బట్టి మనం రక్షణ పొందుకోవాలా? మనం చేసేటువంటి ప్రతి కార్యము దేవుని దృష్టిలో మురికి గుడ్డ లాంటిది. ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణ ఎంతో గొప్పది. అటువంటి ఆ సిద్ధపరిచిన ఆ రక్షణను మనము అనుభవిస్తూ ఉన్నామా? ఆలోచించేయండి. మానవుడు చేసే కార్యాలను బట్టి దేవుని దృష్టిగా మురిగుడ్డలాగా ఉన్నాయి కాబట్టి అవి దేవుణ్ణి ఎప్పటికీ సంతృప్తి పరచలేవు. అవి ఎప్పటికీ దేవుని సంతృప్తి పరచకపోగా అవి మనకు రక్షణను అనుగ్రహించలేవు. ప్రియులారా, ఆ రక్షణ మనం పొందుకోవాలంటే మన పాపము నుండి శాపం నుండి మనం విడుదల పొంది ఆయన విశ్వాసం ఉంచుతాం. ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆ కృప ద్వారా రక్షణ పొందుకుంటాం. నాడు చాలామంది మనం చూస్తే మా బాప్తిసం తీసుకున్నావా, రక్షణ పొందుకున్నావా అనంటే అందరూ చెప్పేటువంటి జవాబు ఏంటంటే ఇంకా ప్లాన్ చేస్తున్నానండి అంటారు. అదేనండి ప్లాన్ చేస్తున్నాను అంటారు. రక్షణ కొరకు ప్లాన్ చేసేది ఏందమ్మా? ఏమైనా ఇంజనీరింగ్ ప్లాన్ అని గీస్తున్నావా?
రక్షణ అనేది ఇల్లు కట్టేదా బిల్డింగ్ కట్టేదా ప్లాన్ చేస్తున్నానండి అని అనడానికి, రక్షణ పొందుకోమా బాప్తిసం తీసుకోమా అంటే అందరూ చెప్పిన మాట ప్లాన్ చేస్తున్నానని అంటూ ఉంటారు, వాయిదాలు వేస్తూ ఉన్నారు. కాదు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన రక్షణను మనం పొందుకోవాలి. ప్రియులరా, ఆ రక్షణ ఆయన మన కొరకు ఆ ఈ లోకంలో రానట్లయితే, మన కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించినట్లయితే మనం ఏనాడు చనిపోయేటువంటి వాళ్ళం. మన కొరకు ఆయన రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు. రెండవ విషయంలోనికి మనం వెళ్దాం. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మరొక కార్యం కీర్తన గ్రంథం మనం చూద్దాం. కీర్తన గ్రంథం 31వ కీర్తనలో మనం చూస్తే, స్తోత్రం 31వ కీర్తన 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియులారా, రెండవదిగా దేవదేవుడు మన కొరకు సిద్ధపరిచిన కార్యం ఏంటి అనంటే, ఆయన మన కొరకు మేలు సిద్ధపరిచాడు. మొదటిగా రక్షణ కార్యాన్ని సిద్ధపరిచాడు, రెండవదిగా మేలుని మన కొరకు సిద్ధపరిచాడు. ఈనాడు చూడండి, చాలామంది అనుకుంటూ ఉంటారు మాకు మంచి జరగాలండి మంచి జరగాలండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరిని కదిలించినా, ప్రతి ఒక్కరిని అడిగినా వారు ఇచ్చేటువంటి ప్రశ్న సమాధానం ఏంటి అనంటే, మాకు మంచి జరగాలండి మంచి జరగాలంటే మేమేం చేయాలి అని చెప్పేసి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. మంచి జరగాలంటే మీరు చేయాల్సిన కార్యం ఒకటే, ఏంటంటే మీరు దేవుని దగ్గరికి రావాలి. నాడు చాలామంది దేవుని దగ్గరికి రారు, కానీ దేవుడు వారి దగ్గరికి వెళ్ళి మేలులు చేసేయాలి, అంటే వారి జీవితంలో దేవుడు మంచి చేసేయాలి. అమ్మ ప్రార్థనకి రామ్మా అనంటే, మోకానుపులు పాస్టర్ గారు పైకి మెట్లు ఎక్కలేనండి అని చెప్పేసి అని అంటారు. మోకానుపులకే నువ్వు మందిరంలో రాలేకపోతూ ఉన్నావు, దేవాది దేవుడి దగ్గరికి వచ్చి ఎలా మంచి జరిగిస్తారో ఆలోచించేయండి. ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నావు, ఏవేవో చేస్తూ ఉన్నావు, ఎలా నీ జీవితంలో దేవుని సన్నిధికి రాకుండా మంచి జరుగుతూ ఉంది, మంచి ఎలా జరిగిద్ది. ఈనాడు ప్రతి ఒక్కరి జీవితాన్ని గమనిస్తే, మాకు మంచి జరగాలండి, మా కుటుంబంలో మంచి జరగాలి, మా బిడ్డలకు మంచి జరగాలి మంచి జరగాలి మంచి జరగాలి అని ఎంతోమంది కోరుకుంటూ ఉంటారు. అయితే అది ఆ మేలు ఎలా జరిగిద్ది అనంటే, ఆయన దగ్గరికి వస్తే మన జీవితంలో మేలులు పొందుకుంటాం. అందుకని యోబు గ్రంథంలో ఆయన రాసిన మాటలు 22:21 వచ్చిన మనం చదివితే, సహవాసం చేస్తే మనకి మేలు, ఆయనతో సహవాసం చేసిన దానికి ఎంత మేలు అంటాడు యోబు భక్తుడు. ఆయనతో మనం సహవాసం చేయటమే గొప్ప మేలు. ఆయనతో సహవాసం చేస్తే మన జీవితంలో మేలులు పొందుకుంటాం. ఈనాడు మనిషి ప్రియులారా, మేలు పొందుకోవడానికని ఏవేవో చేస్తూ ఉన్నారు, ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నారు, చేరని కార్యాలు చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలో మేలు జరగాలండి అని అంటే, ఎదుటి వాళ్ళు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కుటుంబంలో ఏదో ఒక దోషము ఉందమ్మా, ఈ దోషం వల్ల నువ్వు మేలు పొందుకోలేకపోతున్నావు, ఇదిగో ఈ తలుపు ఇక్కడి నుంచి తీసేసి వేరే చోట పెట్టించుకో. అప్పటికే కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఏమంటే వాల్కిర్లు పెట్టించి ఏషియన్ పెయింట్స్ వేసి ఎంతో చక్కగా అందంగా నిర్మించుకుంటారు వారి గదుల్ని. తీరా వచ్చిన తర్వాత మేలు జరగడం లేదు అని చెప్పేసి అని అంటే, వాడెవడు అంటాడంట సిద్ధాంతి, ఈ గేటు ఈ గుమ్మం ఇక్కడ ఉండడానికి వీలేదు, తీసేసి వేరే చోట పెట్టుకో అంటే, ఆ గోడ మొత్తం పగలగొట్టి చక్కగా వాల్కరేసినటువంటి గోడ పగలగొట్టి వేరే చోట కట్టించుకోవాలి. అమాయక ప్రజలు అది నిజమేనని చెప్పి నమ్మేస్తున్నారని నమ్ముతున్నారు. ఓహో ఇది ఇక్కడ ఉంటారు మంచిది కాదేమో అని చెప్పేసి. ఏమండి, వాస్తు దోషాలు అనేవి ఎక్కడా లేవు. బైబుల్ గ్రంథంలో దేవాతి దేవుడే నోవాహుతో అంటాడు, నీ ఓడ నిర్మించుకోయా, వాటి వెడల్పు ఎత్తు పొడవు అన్నీ చెప్పాడు కదా, అన్నీ చెప్పాడు దేవాతి దేవుడు. ఆయన చేసినటువంటి ప్రతిరోజు మంచిది. ఈనాడు మంచి జరగాలి అనంటే వాటి ముహూర్తం పెడుతున్నారు, పలానా రోజున పలానా తారీఖున మంచి జరగాలని చేసే కార్యాలు, చేసే శుభకార్యంలో ఏమండి శుభముహూర్తం అని చెప్పేసి వాళ్ళు కేటాయిస్తూ ఉన్నారు. మంచి జరగాలి అనంటే ప్రియులారా, దేవునితో మనం సహవాసం చేయాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుడు మన కొరకు సిద్ధపరిచిన మరో గొప్ప కార్యం మేలు అనే కార్యాన్ని మన కొరకు సిద్ధపరిచారు.
ఆ మేలును మనం పొందుకోవాలి అని అంటే ఆయన దగ్గరకు మనం రావాలి. అందుకని యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు. దేవునితో సహవాసం చేయాలి. ఈనాడు చాలామంది మరి ప్రాముఖ్యంగా యవనస్తులు చూడండి, దుష్ట సాంగత్యం చేస్తూ ఉన్నారు. వారి జీవితాలను చెడు మార్గములోనికి త్రుసుకు వెళ్ళేటువంటి మార్గంలో వారితో సహవాసం చేస్తూ ఉన్నారు. కీర్తనకుడు సెలవిస్తాడు, దుష్టుడు ఆలోచన చొప్పున నడువక, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండగా, పాపులు నడిచి మార్గం నడువక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించు ఆనందించుడు ధన్యుడు అంటున్నాడు కీర్తనకారుడు. కానీ నాడు చాలామంది దుష్ట సాంగత్యాన్ని చేస్తూ ఉన్నారు, దుష్టులతో సహవాసం చేస్తూ ఉన్నారు, పాపులతో తమ జీవితాలను చెడు మార్గంలో నడిపించే వారితో ఈనాడు సహవాసం చేస్తూ ఉన్నారు. కనుకనే ప్రియులారా, వారి జీవితాలు ఎంతో నష్టాన్ని కూడా తెచ్చుకుంటూ ఉన్నారు. ప్రియులారా, మనం ఆలోచన చేస్తే దుష్టులతో సాంగత్యం చేస్తే దుష్టులు మనల్ని చెరిపేస్తారు. లోకంలో ఒక సామెత ఉంది, ఏంటంటే పెద్దలు అంటూ ఉంటారు, చెడ పొరుగు చేరి చెట్టును చెరుచురా, వేరు పొరుగు చేరి వృక్షంబును చెరుచురా, దుర్జనుండు చేరి సజ్జనుండి తెరుచురా. అంటే దుర్జనుడు ఎప్పుడూ కూడా మంచి వారిని చెరుపుతూ ఉంటాడు. మంచి వ్యక్తి దుష్టునితో సాంగత్యం చేస్తే, చెడు వ్యక్తితో సహవాసం చేస్తే దుష్టుడు వెంటనే అవక్తిని తన వైపు మార్చుకుంటాడు. కాబట్టి మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం? దేవుని బిడ్డలతో, పరిశుద్ధులతో మనం సహవాసం చేయాలి. దేవుని బిడ్డలతో మనం సహవాసం చేయాలి, అప్పుడే మన జీవితాల్లో మనం మేలులను పొందుకుంటాము. ఈనాడు దేవునితో సహవాసం చేయకుండా చాలామంది, మా కుటుంబంలో మేలు జరగాలండి, మా కుటుంబంలో మంచి జరగాలండి ఎంతోమంది కోరుతూ ఉన్నారు. ప్రియులారా, నీ జీవితంలో మేలు జరగాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. ఆయన మన కొరకు ఆల్రెడీ మేలును సిద్ధపరిచాడు. అదే మనం చదివాము కదా, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మన కొరకు గొప్ప మేలును ఆయన సిద్ధపరిచాడు. ఆ మేలును మనం అనుభవించాలి అనంటే ఆయనతో సహవాసం చేయాలి, ఆయనను ఆశ్రయించాలి. అప్పుడే ఆయన మన కొరకు సిద్ధపరిచిన మేలును మనం అనుభవించగలుగుతాం. మూడో విషయానికి మనం వెళ్దాం. ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి మరొక కార్యం ఏంటో మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలోనికి మనం వద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవాది దేవుడు తన శిష్యులైన వారితో సెలవిస్తూ ఉన్నాడు. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచు ఉన్నాను. మూడవదిగా దేవదేవుడు మన కొరకు సిద్ధపరిచేటువంటి గొప్ప కార్యం ఏంటంటే మన కొరకు ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. మన కొరకు ఆయన ఒక స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎక్కడ ఈ స్థలం, ఆయన సిద్ధపరిచిన స్థలం ఎక్కడ సిద్ధపరుస్తూ ఉన్నాడు అని అంటే పరలోకంలో మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నప్పటికే శిష్యులు భయాందోళనలో కలవడతూ ఉన్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ఏమండి, యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగింపబోతూ ఉన్నారు. శిష్యులందరూ కలవరపడుతూ, బోధకుడు చనిపోతే మా పరిస్థితిని కలవరపడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి హృదయంలో ఉన్న కలవరాన్ని చూసి అంటూ ఉన్నారు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచూ ఉన్నాను. మన కొరకు ఆయన స్థలాన్ని సిద్ధపరిచారు. ఎక్కడో తెలుసా, పరలోకములో మన కొరకు ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ప్రియులారా, నా ఈ మనిషి భూలోకంలో జీవించే తన 70 సంవత్సరాలు కానివ్వండి, 80 సంవత్సరాలు కానివ్వండి, ఈ భూలోకంలో జీవించేంత కాలం తన పడుతున్న ప్రయాస దేని కొరకో తెలుసా, ఈ భూలోకంలో ఎక్కడో చోట స్థలాన్ని సంపాదించుకోవాలి, ఒక స్థలాన్ని నేను నా పేరుని సంపాదించుకోవాలి అని. ఈ భూమి మీద అనేక చోట్ల స్థలాలను సిద్ధపరచడానికే తాపత్రయపడుతూ ఉన్నారు. భూమి మీద స్థలాలను కొనుక్కోవడానికి సంపాదించుకోవడానికి తాపత్రయపడుతూ ఉన్నారు. కానీ పరలోకంలో నాకు స్థలాన్ని నేను సంపాదించుకోవాలి అని ఈనాడు కోరుకోవడంలా. ఈ భూలోకంలో మనంత కాలమే, మనతో పాటు మనం సంపాదించుకున్న ఆస్తులు కానివ్వండి, బంగారాలను కానివ్వండి, స్థలాలు ఇళ్ళు కానివ్వండి, మనతో పాటు మనం తీసుకొని వెళ్ళలేము. యుగ యుగాలు మనం ఉండేటువంటి ఆ పరలోకంలో మన స్థలాన్ని సంపాదించుకోవాలి. మనం
తాపత్రయం అదే, మన పడుతున్న ప్రయాస అదై ఉండాలి. కానీ తాత్కాలికమైన భౌతిక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి మనం మనసు పెట్టక పర సంబంధమైన వాటి కొరకు మనం తాపత్రయపడాలి. పర సంబంధమైన వాటిని పొందుకోవడానికి సంపాదించుకోవడానికి మనం తాపత్రయపడేవారముగా మనం ఉండాలి. దేవాది దేవుడు మన కొరకు ఒక పరలోకంలో ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ స్థలాన్ని మనం పొందుకోవాలి. ప్రియులరా, నాడు చాలామంది విశ్వాసులు పాస్టర్ గారి దగ్గరికి వచ్చాయా, మా ఉండడానికి ఇల్లు లేదయా, స్థలము లేదా, ప్రార్థన చేయండి, ఒక మంచి స్థలాన్ని కొనాలి, చక్కని ఇల్లు వేసుకోవాలి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈనాడు చాలామంది పాస్టర్ గారి దగ్గర నుంచి ప్రార్థన చేసుకునేటువంటి వారిలో ఎక్కువ మంది ఎవరున్నారో తెలుసా? భౌతిక పరమైనటువంటి ఆశీర్వాదాలు మేము పొందుకోవాలి, మేలులు మేము పొందుకోవాలని వస్తూ ఉన్నారు. కానీ పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవాలయ్యా, నేను ఈ భూలోకంలో కాదు పరలోకంలోని ఒక స్థలాన్ని సంపాదించుకోవాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, నేను రక్షణ పొందుకోవాలి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని ఒక్కళ్ళ నుంచి ప్రార్థన చేయించుకుంటారంటే చాలా తక్కువ. ప్రియులరా, మనం పొందుకోవాల్సినటువంటి, మనం సంపాదించుకోవాల్సినటువంటి ఏంటో తెలుసా? పరలోకంలో ఒక స్థలాన్ని మనము మన కొరకు ఆయన సిద్ధపరచాలి. కాబట్టి ప్రియులరా, ఈ భూమి మీద జీవించేటువంటి కొద్ది జీవిత కాలంలో అవి సంపాదించుకోవాలి, సంపాదించు కాకుండా చనిపోయిన తర్వాత పైన నేను ఒక స్థలాన్ని నేను సంపాదించుకున్నానా ఆలోచన చేయాలి. రోజున ఒక పాస్టర్ గారు ఒక భూస్వామి దగ్గరికి వెళ్ళి, కోటేశ్వర దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుణ్ణి నమ్ముకున్నావా, రక్షణ పొందుకున్నావా అని అడిగితే ఆ భూస్వామి అంటున్నమాట, పాస్టర్ గారు మీ పాస్టర్లందరికీ ఒక పిచ్చి అండి, చేదస్తాము, ఎప్పుడు చూసినా బాప్తిసం రక్షణ పొందుకున్నావా, ఏసైని నమ్ముకున్నావు అంటూ ఉంటారు. నాకెందుకు దేవుడు, నేను మంచి కోటేశ్వరుని, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ కొన్ని ఎకరాల స్థలాలు ఉన్నాయి, తూర్పు దగ్గరికి వెళ్తే కొన్ని ఎకరాలు ఉన్నాయి, పడమర దగ్గరికి వెళితే ఇన్ని ఎకరాల స్థలం నా దగ్గర ఉంది, ఉత్తరాన వెళితే 300 ఎకరాల స్థలం నా దగ్గర ఉన్నాయి, దక్షిణాన వెళితే ఇన్ని ఎకరాల స్థలం ఉన్నాయి, నాకెందుకండి దేవుడు, నేను ఇప్పుడు ఎంతో హాయిగా సంతోషంగా ఉన్నాను అని చెప్పేసి అని అంటే పాస్టర్ గారు చివరిగా ఒక మాట అన్నారంట, మంచిదే అయ్యా, నీకు భూమి మీద నలుదిక్కుల స్థలాలు ఉన్నాయి, మంచిదే, ఈ భూలోకంలో జీవించేంత కాలం వాడిని అనుభవిస్తాం, తర్వాత నువ్వు చనిపోతావు కదా, నీవు చనిపోయిన తరువాత పైన ఒక స్థలాన్ని నువ్వు సంపాదించుకున్నావా అని అడిగితే ఆ భూస్వామి మౌనంగా తలదించుకున్నాడు. ప్రియులారా, ఈ భూమి మీద అన్ని సంపాదించుకున్న పరలోకంలో కనుక మనం ఒక స్థలాన్ని సిద్ధపరచకపోతే ఫలితం శూన్యం. ఈనాడు మాటలు వింటున్నటువంటి మన కొరకు ఆయన పరలోకంలో స్థలాన్ని సిద్ధపరచడానికి ఆయన వెళ్తూ ఉన్నాడు. పరలోకంలో ఒక స్థలాన్ని మనం సంపాదించుకునే వారంగా ఉండాలి. ప్రియులరా, మనం ఆలోచించేస్తే ఆయన్ను ప్రేమించు వారికి అవేమి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కాబట్టి మన కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడో మనము ధ్యానం చేశాం. మొదటిగా మన కొరకు రక్షణ అనే కార్యాన్ని సిద్ధపరిచాడు. రెండవదిగా మేలుని మన కొరకు సిద్ధపరిచాడు. మూడవదిగా ఒక స్థలాన్ని మన కొరకు ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవి మూడు కార్యాలు మన కంటికి కనిపించవు, మన చెవికి వినబడవు, మన హృదయానికి అర్థం కావు. ఎప్పుడైతే ఆయనను ప్రేమిస్తామో ఈ మూడు కార్యాలు, ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఈ మూడు కార్యాలలో మనము అనుభవించి వాటిలోనే మనం జీవించి దేవుని యొక్క కృపలో మనం వర్ధిల్లినట్లుగా దేవుని సహాయాన్ని మనం కోరుదాం. తలలు ఉంచండి, మీ కొరకు ఒక చిన్న ప్రార్థనను నేను చేస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మీ కృపలోనైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మమ్మల్ని నడిపిస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నాయనా, నిన్ను ప్రేమించే వారికి మీరు సిద్ధపరిచిన కార్యాలు ఎంతో గొప్పవి. అవి మనుషుని కంటికి కనిపించవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కానటువంటి గొప్ప కార్యాలను మా కొరకు సిద్ధపరిచారు. ఈ సమయంలోని వాక్కు ఉంటున్నటువంటి నీ బిడ్డల జీవితంలో నాయన మీరే కార్యము జరిగించండి. మా కొరకు ఏవేంటి సిద్ధపరిచారు నాయన మేము ధ్యానించాం. మా కొరకునైనా మీరు సిద్ధపరిచారు
ఏర్పరిచిన రక్షణ గురించి మేము ధ్యానించామునైనా. మీ అమూల్యమైన ప్రాణాన్ని మా కొరకు బలిగా అర్పించి పాపములో శాపములో బందీలుగా ఉన్నటువంటి మమ్మల్ని విమోచించి మమ్మల్ని రక్షించుకున్నారు. రక్షణ అనే కార్యాన్ని మా కొరకు సిద్ధపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. రెండవదిగా ప్రభువ, నేను ఆశ్రయించిన వారి ఎడల మీరు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని మేము చదివాం. మీరు మా కొరకు మేలుని సిద్ధపరిచారు. మానవమైనటువంటి మేము మా జీవితంలో మేలు జరగలను, మంచి జరగలను అనేక రీతిగా మేము ప్రయత్నిస్తున్నప్పటికీ, ఎప్పుడైతే మిమ్మల్ని ఆశ్రయిస్తామో మీతో సహవాసము చేస్తామో అప్పుడు మేము మేలు పొందుకుంటాము అని నీ వాక్కు ద్వారా మేము గ్రహించాం. మూడవదిగా నా తండ్రి, మా కొరకు నా తండ్రి ఒక స్థలాన్ని సిద్ధపరచడానికి మీరు వెళ్తున్నాను అని చెప్పేసి మీరు తెలియచేశారు. నిజమే, ఈ భూలోకం మేము ఎంత సంపాదించిన, ఎన్ని స్థలాలు అయినా మేము సంపాదించిన, చనిపోయిన తర్వాత పరలోకంలో అయినా మేము స్థలం సంపాదించకపోతే నాయనా మా భక్తి విధానం అంతా వృధానే. అయ్యా, మా కొరకు మీరు సిద్ధపరిచిన మూడు కార్యాలను నా తండ్రి మేము వాటిని అనుభవించడానికి నీ కృపను తోడుగా ఉంచండి. నాయన, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం. విన్న ప్రతి మాట మీ బిడ్డల హృదయంలో ఫలభరితంగా మీరే మార్చండి. మీరే కార్యం జరిగించమని వేడుకుంటూ ఉన్నాం. ఇంకా నీ బిడ్డల జీవితంలో నిమిడైన దీవులతో నింపి సహాయం దయచేయమని నీ కృపలు అందరి జ్ఞాపకము చేసుకుని నాయన నీ బిడ్డల గృహంలో నాయన ప్రతి అవసరత ప్రతి కొరత మీ నామంలో తీర్చండి. మీరే సహాయం దయచేయమని వేడుకుంటూ యేసు ఉన్నతమైన నామంలో అడుగుచు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, ప్రభుని యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నూనె సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు నిత్యము తోడయ్యుండి నడిపించును గాక, ఆమేన్. మరోసారి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బలపరిచి దృఢపరిచి ఆయనలో నడిపించును గాక, ఆమేన్. మా చిరునామా పాస్టర్ కే జాన్ పాల్ గారు, కరుణామయని ప్రార్థన మందిరం, సంగడిగుంట, గుంటూరు. మీ ప్రార్థన వసతులకు మమ్మల్ని సంప్రదించినటువంటి మా ఫోన్ నంబర్ 9393736211, మరియు సెల్ నంబర్ 9391529611.